వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణంలోని పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక పాత ప్రభుత్వ వైద్యశాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఉపవైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఈరుగుల అన్నపూర్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఆరోగ్యాధికారిని డాక్టర్ కారుమూర్ హెలెన్ నిర్మల పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ బి సుస్మిత, డాక్టర్ బి శ్రీకాంత్, డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డాక్టర్ కె ఉమామేశ్వరి, డాక్టర్ పి విజయ్ కిరణ్, డాక్టర్ ఎం శ్వేత, డాక్టర్ పి అంకినేడు, డాక్టర్ మౌనిక కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించి మందులు పంపిణీ చేసిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పాటిబండ్ల రామకృష్ణ, వాసుదేవ నాయుడు కటారి, మెడికల్ క్యాంప్ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వినయ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మైల హరికృష్ణ, యోగానంద కిషోర్, కళా రేణుకాదేవి, కార్యవర్గ సభ్యులు మల్లపు రాజు, కనకదుర్గ, బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు ఎం మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఫార్మసిస్ట్ స్టాఫ్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవా పక్వాడా అంటే సేవే పరమావధి అనే ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. 17, 18, 19 అనేక చోట్ల బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిగినాయి. మళ్ళీ ఈరోజు 23వ తారీఖు ప్రత్యేకంగా ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో వారందరి కోసం ఒక మెగా హెల్త్ క్యాంపు ఇవాళ గవర్నమెంట్ నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. శానిటేషన్ వర్కర్ క్యాంప్, హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా మన వర్కర్స్ బాగుంటేనే మనం బాగుంటాం. పరిశుభ్రాలు పొద్దున్నే లేచి 5 వచ్చి బయటకు వచ్చి రోడ్లు కానివ్వండి, వార్డులు కానివ్వండి, ఏదైనా శుభ్రపరిచేది వర్కర్స్ ముందల. వర్కర్స్ హెల్త్ బాగుంటేనే మన ప్రదేశాలు కానీ చుట్టుపక్కల కానీ ఎక్కడైనా సరే పరిశుభ్రంగా ఉండి చేసేది వర్కర్స్ కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది మన వాళ్ళు దృష్టిని పెట్టుకొని ఈ రోజున ఈ హెల్త్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మన వర్కర్స్, సిల్క్ వర్కర్స్ వచ్చి ఇక్కడ అవకాశాన్ని సజ్జనం చేసుకుంటున్నాను. సంపూర్ణ స్వచ్ఛత, అన్ని ప్రాంతాలు కూడా శుభ్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. వీటన్నిటి కూడా మనకు ప్రతిరోజు అందిస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే సఫాయి కర్మచారి. అందువల్ల ఇంతటి గొప్ప సేవ అందిస్తున్నటువంటి వారిని మనము సత్కరించాలి, సన్మానించాలి. అదేవిధంగా వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం గమనించుకొని వారికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కానీ వాళ్ళ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా గమనించాలి. అందులో భాగంగానే ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి శానిటేషన్ వర్కర్స్ అందరికీ కూడా డాక్టర్ల బృందం చేత ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసాము. స్వచ్ఛతకి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు మన ప్రధాని మోడీ గారు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, ఒక్కరోజు చెట్లు నాటడం, ఒక్కొక్క రోజు క్లీనినెస్ ఆఫీసులు క్లీన్ చేసుకోవటం, పార్కులు క్లీన్ చేయటం అట్లా. ఈరోజు అందులో భాగంగా ఈరోజు మనము శానిటరీ వర్కర్స్కి మెడికల్ క్యాంప్, ఈ శానిటరీ ఎవరైతే ఆరోగ్యంగా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళే మన ప్రజానికి వాళ్ళు మంచి ఇచ్చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, శానిటేషన్ వర్క్స్ వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు నందులపేట యూపీహెచ్సి నందు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశాము. 9 to 6 PM ఇది జరుగుతుంది. స్వచ్ఛతాహి సేవ అంటే శుభ్రతే సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనము అర్బన్ హెల్త్ సెంటర్లో పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఇది మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, డిప్యూటీ DM&HO, మన జిల్లా వైద్యశాల అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరి సమన్వయంతో చేస్తున్నాము ఈ మంచి కార్యక్రమము. ఈ సర్వీస్కి మన జిల్లా వైద్యశాల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్స్ని ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. వారి సేవలను మన పారిశుద్ధ్య కార్మికులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నచో ఇక్కడ డాక్టర్స్కి చెకప్ చేయించుకొని ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. వారికి అవసరమైన డాక్టర్ సూచన మేరకు అవసరమైన పరీక్షలు ఇక్కడ చేస్తారు అండ్ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ. ప్రపంచ
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించే పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు నూనెను వినియోగించి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని, జగన్ పాలనలో జరిగిన దుశ్చర్యలలో ఈ చర్య ఏమాత్రం సహించరాదని తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు విఠలదాస భజన మండలి కన్వీనర్ తాడిగొండ మాధవి ఆవేదన వ్యక్తపరిచారు. లడ్డూ ప్రసాదం అపవిత్రం చేసినందుకు ఆగ్రహిస్తూ సోమవారం మండలంలోని కొచ్చలపాడు గ్రామంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు మహిళా భక్తులు శ్రీరాముని ఆలయం ముందు నిరసన వ్యక్తపరిచారు. దుర్చర్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి హాజరైన కన్వీనర్ మాధవి మాట్లాడుతూ, జగన్ ప్రభుత్వం హయాంలో నియమించబడిన పాలకవర్గ సభ్యులు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహించారు. అపవిత్రమైన కార్యానికి పూనుకున్న వ్యక్తులను శిక్షించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా భక్త సమాజాల వారు నిరసనలతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. భజన మండలి కన్వీనర్ లక్ష్మి మాట్లాడుతూ, తిరుమల శ్రీనివాసుని అపరాధం జరిగినందుకు మన్నించాలని కోరుతూ ప్రతి హిందువు ఆలయాలలో మందిరాలలో తమ గృహాలలో ప్రత్యేక పారాయణ భజనలు కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల సభ్యురాలు డి ఆదిలక్ష్మి 30 సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ సీతా లక్ష్మణ సమేత కోదండ రామస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించి గోవింద నామస్మరణ అనంతరం క్షమాప్రార్థన చేశారు. మాకు తిరుమల తిరుపతి దేవస్థానం దాసాచ ప్రాజెక్ట్ నుంచి ఐడి భజన సభ్యులం మేము. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి చెందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదంలోనే కల్తీ జరిగింది. అంటే దేశవ్యాప్తంగా అసలు హిందువుల మీద ఎలాంటి అరాచకాలు జరుగుతున్నాయి, అసలు అంటే మనకు ఎంతో ప్రాముఖ్యత వహించినప్పుడు మనం తిరుపతి వెంకటేశ్వర ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా చూసుకునే ప్రసాదం, అలాంటి ప్రసాదంలోనే కల్తీ జరి చేసి అందరి మనోభావాలను చాలా దెబ్బతీశారు. ఇలాంటి చర్యలు దేనివల్ల జరిగాయో విచారణ చేసుకొని మళ్ళీ ఇలాంటి చర్యలు జరగకుండా ప్రభుత్వాలు దీని వాళ్ళ ఇది ఈ సమస్యకు కారణమైన వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. మా భజన సంఘాలన్నీ కూడా ఈ విషయం మీద తీవ్రంగా నిరసన తెలియజేస్తున్నాము. విఠలదాస భజన మండలి కుచ్చలపాడు సభ్యులమైన మేము కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిన విషయంగా నిరసన తెలియజేస్తున్నాము. దీనికి సంబంధించిన వారిని ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలి, హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలి. దీనికి ఆ విషయం మళ్ళీ ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా చూసి ప్రభుత్వం వారు మంచి కఠిన చర్యలు తీసుకోవాలి. వెంకటేశ్వర స్వామి లడ్డు కల్తీ విషయమే మేము చాలా చింతిస్తున్నాము. ఇలాంటి విషయం క్రైస్తవుల మీద కానీ ముస్లిమ్స్ మీద కానీ జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? హిందువులం కాబట్టి సర్దుకుని ఊరుకుంటున్నాము. ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. స్వరలయ వేదిక ఆధ్వర్యంలో పద్మశ్రీ స్థానం నరసింహారావు 122 జయంతి సభను నిర్వహించారు. సోమవారం మారిసిపేట స్వరలయ వేదిక కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానం నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహిళల పాత్రలను ధరించేందుకు స్త్రీలు ముందుకు రాని రోజుల్లో స్థానం నరసింహారావు స్త్రీ పాత్రను ధరించి ఆ పాత్రలకు జీవం పోశారని, శృంగార రసానికి ప్రతిబింబమైన సత్యభామ, చింతామణి, దేవదేవి, మధురవాణి వంటి పాత్రలు స్థానం వారి సొంతమయ్యాయని సాయిలక్కరాజు అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ, నాటక రంగంలో తొలి పద్మశ్రీ అందుకున్న నటులు స్థానం నరసింహారావు అని కొనియాడారు. కార్యక్రమంలో పొన్నపల్లి గోపాలకృష్ణమూర్తి, నటుడు హేమంత్ కుమార్, రమేష్, స్వరలయ సభ్యులు పాల్గొన్నారు. మధురవాణి, సత్యభామ, అలాగే దేవదేవి ఇలాంటి స్త్రీ పాత్రలు ఎన్నో వారు ధరించి వన్నె తెచ్చారు. ముఖ్యంగా భర్త ముసలి వయసులో ఉన్న భర్త సాటి నటించే చిత్రాంగి పాత్రలో ఆయన పాత్ర అమోఘం. అంతేకాకుండా ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవారు, స్త్రీ పాత్ర నన్ను వరించింది, నేను స్త్రీ పాత్ర దారిగా వాసన వేసినప్పుడు నాకు నన్ను ఆలింగనం చేసుకుని నన్ను ఆవహిస్తుంది అని చెప్పేవారు. ఆయన స్త్రీ పాత్ర ధరించడం కూడా అద్భుతంగా ఉండేది. అప్పట్లో ఆయనకి చెవిటి పోగు ఉండేది, ఆ పోగు కనపడకుండానికి జుట్టుని చెవి మీదుగా కప్పుకునేవాళ్ళు. అది ఫ్యాషన్గా ఆ రోజుల్లో ఎంతో గొప్పగా ఉండేది. ఇలాంటి గొప్ప వ్యక్తి 1956 పద్మశ్రీగా అవార్డు పొందారు. భారతదేశంలో నాటక రంగంలో తొలి పద్మశ్రీ అవార్డు పొందిన గ్రహీత స్థానం నరసింహారావు గారు. వారి జయంతిని తెనాలి నాటక కళాకారులు తగినంతగా గుర్తింపు లేకపోవడంతో శోచనీయం. స్థానం నరసింహారావు పద్మశ్రీ స్థానం నరసింహారావు గురించి మాట్లాడడం అర్హత ఇలాంటి వాళ్ళకి ఎవరికి మాలాంటి వాళ్ళకి అసలు ఉండదు. ఎందుకంటే నటనకి ఆయన మరో రూపం. ఆయన ఏ పాత్రలు చేసినా దాంట్లో విడిపోయి చేసేవాళ్ళని తప్ప, అంటే ఆ ప్రోగ్రాంలు ఇప్పుడు చూడటమేమో అప్పుడు పాతకాలంలో అట్లా తప్ప ఇగో ఈయన పలానా పాత్ర చేస్తాడని తెలియదు. ఆ పాత్రే ఆయన, ఆయనే పాత్ర. అట్లాంటి స్థానం నరసింహారావు గారు శ్రద్ధ శ్రద్ధ జయంతి ఉత్సవం శ్రద్ధ జయంతి గారు 122
జయంతి చేసుకోవడం అనేది ముదాహం. మిగతా అందరూ కూడా ఇది గుర్తుంచుకుని, ఎందుకంటే అట్లా స్థాన నరసింహరావు మనం ఎవరు మర్చిపోకూడదు. మన తెనాల వాస్తవ్యులు, తెనాల వాస్తవులు అని కాదు, ఆయన కళనన్న అభిమానించి ఆయన ప్రశంసం మా స్వల్లయ్య వేదిక ద్వారా గుర్తు చేసుకుని మిగతాలను కూడా గుర్తు చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో డిసెంబర్ 27వ తేదీన తిరుమలలో గోవిందనామ యజ్ఞం నిర్వహించనున్నారు. పిల్లల్లో భక్తిభావం పెంచడంతో పాటు సనాతన ధర్మం నేర్పడం కొరకు 200 మంది పిల్లలు మరియు పెద్దలచ్చే తిరుమల స్వామివారి ఎదుట ఉన్న ఆస్థాన మండపంలో డిసెంబర్ 27వ తేదీన సాంప్రదాయమైన దుస్తులతో గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేదల్చామని శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం సభ్యులు తెలిపారు. ప్రతి ఆదివారం గోవిందనామాలు మరియు అన్నమయ సంకీర్తనలు ఉచితంగా నేర్పించి బాగా సంకీర్తన చేసిన పిల్లల్ని ఉచితంగా తిరుమల తీసుకువెళ్లడం జరుగుతుందని, ఆసక్తి గలవారు 9246440685 నెంబర్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కొండపూడి శ్రీనివాసరావు, సభ్యులు లక్కరాజు కనకదుర్గ, నంబూరు వినతి, సూర్యభక్తుల కేశవరావు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 27వ తారీఖు తిరుమలలో ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన యజ్ఞం చేయదలుచుకున్నాము. మొత్తం సుమారు 200 మంది ఎస్టిమేషన్ చేసాం. 100 మంది పిల్లల చేత, 100 మంది పెద్దవాళ్ళ చేత ఈ గోవిందనామ సంకీర్తన చేయదలుచుకున్నాము. ఇందులో ప్రతి ఆదివారం ప్రతి పిల్లలకి, ప్రతి బుధవారం ఆదివారం పెద్దలకి అన్నమయ కీర్తనలు మరియు గోవిందనామాలు ఇక్కడ ఉచితంగా నేర్పించి తెనాలి బోసి రోడ్ల గల వాసవి కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో ఉచితంగా నేర్పించి బాగా పాడిన వాళ్ళకి మా సంస్థ ఖర్చులతో తిరుమల తీసుకెళ్ళి అక్కడ సంకీర్తనం చేయదలిచినాము. ఆసక్తి కలవాడు 9246440685 సంప్రదిస్తే వివరాలు, మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాం. డిసెంబర్ 26వ తారీఖు తిరుమల బయలుదేరి 27వ తారీఖు గోవిందనామ సంకీర్తన మహాయజ్ఞాన్ని తలపెట్టాము. మరి 108 మంది పిల్లల చేత ఈ సంకీర్తన గోవిందనామాలు చేయించాలనే గొప్ప సంకల్ప భావంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పిల్లలు దైవానికి దగ్గరలో ఉంటారు, భగవంతుని యొక్క స్వరూపంలో వాళ్ళు కాబట్టి ఈ భగవంతుని యొక్క స్వరూపానికి దూరం కాకుండా పిల్లల్లో భక్తిభావాన్ని పెంపొందించడం కోసం కేవలం ఈ గోవిందనామ సంకీర్తన మహాయజ్ఞాన్ని తలపెట్టడం జరిగింది. అలాగే తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం యొక్క ప్రాంగణంలో రమా సహిత సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయంలో ప్రతి ఆదివారము బుధవారం కూడా అన్నమాచార్య సంకీర్తనలు శ్రీ గాయని కొండపి వసుంధరాదేవి గారి చేత ఈ సంకీర్తన నేర్పించడం జరుగుతోంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి లడ్డూ ఘటనను ఖండిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా తెనాలిలో మహాయాగం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. అగ్ని బాధిత పసుపు రైతులను ఆదుకోవాలని కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన ఏపీ జిల్లా రైతు సంఘం. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో అవినీతి రహిత సమాజంపై ఎన్సీఆర్ పాఠశాల విద్యార్థులకు అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.